ఉపాధి హామీ పథకంలో ఆగని అవినీతి, కూలీల కడుపు కొడుతున్న అక్రమార్కులు. తెలిసిన వివరాల మేరకు పలమనేరు రూరల్ మండలం జరవారిపల్లి పంచాయతీ పి వడ్డూరు వద్ద విచ్చలవిడిగా జేసీబీలతో ఉపాధి పనులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం ఉపాధి పనులు గ్రామంలోని కూలీల ద్వారా చేయించారని ఉన్నప్పటికీ అక్రమార్కులు అవినీతికి పాల్పడి కూలీలకు సమాచారం ఇవ్వకుండా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు అవగాహన కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ వాలంటీర్ ఇద్దరు కలిసి కూలీలకు పని కల్పించకుండా రాత్రికి రాత్రే జేసీబీలతో పనులు చేసి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారని తెలిపారు. వర్షాలు లేక కూలీ పనులు దొరక్క వలసలు వెళ్లాలన్నా కరోనా వైరస్ వలన వెళ్లలేకపోతున్నామని, ఇక్కడైనా పనులు దొరుకుతాయని ఆశిస్తున్న అక్రమార్కులు చొరబడి కూలీల కడుపు పడుతున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కూలీలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.